हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु श्रावणी। ఈ రోజు వీడియో ఏంటంటే, మనం ఆల్రెడీ కొన్ని సీడ్స్ తీసుకున్నాం కదండి, ఆన్లైన్లో ఫ్లవర్ సీడ్స్ కొన్ని తీసుకున్నాము, ఒక 25 కలర్స్ తీసుకున్నాం. సో ఈ వింటర్కి కావాల్సిన సీడ్స్ సెపరేట్ చేసి లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా. సో అవి నేను ఆల్రెడీ మెరీ గోల్డ్స్ అవి వేసాయని చెప్పాను కదా. సో వాటి అప్డేట్ ఫస్ట్ అది విత్తనాలు అప్డేట్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఈ మెరీ గోల్డ్ అండి, ఇవి ఫ్రెంచ్ మెరీ గోల్డ్. సో ఇది ఒక ఇందులో ఒక వెరైటీ వేసాను. నెక్స్ట్ టమాటో వంకాయలు కూడా వేసాను చెప్పాను కదా. సో ఇది ఒక బ్రింజల్ టైప్ అండి, ఇట్లా మనకి పొడుగ్గా ఉంటాయి కదా, సో ఆ బ్రింజల్ టైప్ ఇవి. నెక్స్ట్ ఇవి కూడా అండి, ఇవి కూడా బ్రింజలే. ఇందులో కూడా ఒకటి మెరీ గోల్డ్ ఇది పడి వచ్చింది మొక్క. ఇదేంటంటే ఇవి మనకి ఇట్లా పొట్టిగా ఉంటాయి కదా, రౌండ్గా బ్లాక్ కలర్ వంకాయలు. సో అవి సీడ్స్ ఇవి. నెక్స్ట్ సో ఎల్లో కలరు రెడ్ కలర్ మెరీ గోల్డ్స్ అయితే ఇందులో వేసానండి. సో ఇవి అయితే జర్మేట్ అయితే బాగానే అయ్యాయండి. సో ఇవి ఒక 15 డేస్ బ్యాక్ వేసాను సీడ్స్ అనేవి. ఇవి టమాటో సీడ్స్ అండి, నేను ఒకటే టమాటో స్లైసెస్గా కట్ చేసి పెట్టాను. సో ఇవి కూడా బాగానే వచ్చాయి. ఇవి కొంచెం ఇంకా కొంచెం పెరిగాక మనం వేరే పాట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. నెక్స్ట్ ఈ కొత్తిమీర అండి, కొత్తిమీర ఇది 10 డేస్ బ్యాక్ వేసాను. ఇది వర్షాలకి కొంచెం విత్తనాలన్నీ కొంచెం పైకి వచ్చేసాయి. సో జర్మినేషన్ అయితే ఖచ్చితంగా అవుతున్నాయి, ఖచ్చితంగా. ఇదిగోండి, ఇంకా స్ప్రౌట్స్ కొన్ని కొన్ని దగ్గరలో వస్తున్నాయి. వేసింది అయితే బాగానే వచ్చిందండి, కొంచెం వర్షాలకి అయితే కొంచెం అలా అయ్యింది. ఆ రోజు మనం ఫస్ట్లో తోటకూర పాటీ మిక్స్ అప్పుడు వేసుకున్నాక తోటకూర ఇది అప్పుడు ఎండలు ఉండి చాలా మొక్కలు అయితే పడిపోయాయండి. అప్పుడు చాలా ఎండలు ఎక్కువ ఉండే కదా. సో ఇక్కడి వరకు అయితే ఇది బాగానే వచ్చింది. అండ్ ఇది అండి నేను వేసుకున్న విత్తనాలు. కొన్ని అయితే వంకాయలు, టమాటోలు, మెరీ గోల్డ్స్, కొత్తిమీర ఇవైతే లాస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ వేశాను. సో ఇవైతే జర్మినేషన్ అయితే బాగానే అయ్యాయి. సో ఇవి ఇంకా నేను ఒక 2-3 డేస్లో ఇది ఒక 2-3 డేస్లో అయితే మళ్ళీ ఇవి రీప్లాంట్ చేసేస్తాను వేరే టబ్స్లోకి. నెక్స్ట్ ఆకుకూరలకి మనకి ఈ సైజు టబ్స్ అయితే సరిపోతాయి అనుకున్నాం కదా. సో ఈ సైజు టబ్స్ అన్నీ తీసుకున్నాను. సో ఈరోజు విత్తనాలు వేసేసి ఈ మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసేద్దాం ఈరోజు. సో ఇది కొంచెం మట్టి మనం కలుపుకున్న తర్వాత, నేను వాటర్ ఏం చేయలేదండి, అందుకనే కొంచెం తడుపుకుంటున్నా జస్ట్. నేను చెప్పాను కదా, ఇది ఆకుకూరల వరకు అయితే నేను కొంచెం రెడ్ సాయిల్ ఎక్కువే తీసుకున్నానండి. సో నార్మల్ వాటికి అయితే 1:1:1లో తీసుకున్నాను, కోకోపీట్ అండ్ రెడ్ సాయిల్ కంపోస్ట్ అయితే. సో ఇది కొత్తిమీర వేసుకుంటున్నాను అండి. మనకి ఇవి ఇంట్లో ఉన్న సీడ్సే, మీకు ఆల్రెడీ చూపించినవి అవి జర్మినేషన్ అయినవి కూడా మన ఇంట్లో నార్మల్గా ఉండేవి. మీరు నార్మల్గా మనకి నర్సరీలో దొరికితే ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్స్లో ఏంటంటే మీకు ఆల్రెడీ ఇలాగా విడిగా చేసే ఇస్తారు. మీకు ఒకవేళ జర్మినేషన్ ఇంట్లోనివి కుదరట్లేదు అనుకుంటే సో మీరు ఆ ప్యాకెట్స్ తెచ్చైనా వేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇంట్లో ఉండే ధనియాలే అండి, మనం ఇలాగ రెండులాగా విడిపోయినట్టు ఇలా చేసుకున్నాం. ఇలా కొంచెం మనం ఒక పేపర్లో పెట్టి మన చపాతీ రోల్ కర్ర ఉంటుంది కదా, సో దాంతో చేసుకుంటే క్రష్ చేసుకుంటే రెండుగా విడిపోతాయి కదా. సో అలా చేసుకున్నాను. సో కావాలంటే లైన్స్ లాగా తీసి వేసుకోండి. నేనైతే మొత్తం స్ప్రింకిల్ లాగా చేసేస్తున్నాను. దగ్గర దగ్గర అయినా ఏం కాదండి, మ్యాక్సిమం వస్తాయి. నానబెట్టి కూడా వేసుకోవచ్చు అండి. నానబెట్టి వేసుకుంటే ఏంటంటే జర్మినేషన్ కొంచెం తొందర ఫాస్ట్గా ఉంటుంది, ఇలా కూడా వస్తాయి. జర్మినేషన్ అనేది ఒక 2-3 డేస్ లేట్ అవుతుంది అంతే, ఇంకేం లేదు. కొత్తిమీర ఎలా అయినా కొంచెం లేట్గానే వస్తుంది కదండి. చూసారు కదా, మీకు చూపించిన స్ప్రౌట్స్ అవి 10-12 డేస్ బ్యాక్, 15 డేస్ అనుకుంటా మ్యాక్సిమం. సో ఇలా వేసేసి నేనైతే దీని మీద మట్టి ఏమేనంటే, మ్యాక్సిమం నేను ఆకుకూరలకి విత్తనాలు ఇవే చిన్నగా ఉంటాయి కాబట్టి కోకోపీట్ మీద అనేది కవర్ చేసేస్తాను. ఇలా కవర్ చేసుకున్న తర్వాత స్ప్రింక్లర్ ఖచ్చితంగా వాటర్ అనేది స్ప్రే చేసుకోండి. చాలండి, ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని పక్కన పెట్టేయండి.
ఎక్కువ ఎండ కాకుండా మరి షేడ్ లో కాకుండా నార్మల్ ఎండ ఉండేటట్టు పెట్టుకోండి ఇప్పుడు ఎండలు నార్మల్ గా కొంచెం తగ్గాయి కాబట్టి పర్లేదు ఈ ఈ ఎండలకైతే మాక్సిమం సర్వే అవుతాయి సో ఎక్కువ ఎండలు ఉండేటప్పుడు కొంచెం షెమి షేడ్ లోకి అలా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు రెండు పొటల్ కూడా వాటరింగ్ అనేది మస్ట్ అండి ఖచ్చితంగా ఆల్కోరండి నాకు నానబెట్టడానికి టైం లేదు వీలు ఉంటే ఓవర్ నైట్ వాటర్ లో సోక్ చేసుకొని వేయండి జర్నేషన్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది సో మరి మనం కొత్తిమీర వేరే వాటిలాగా మరి దగ్గర దగ్గరగా వేసుకోవద్దు పాలకూరని ఎందుకంటే ఇవి ఒక రెండు మూడు ప్లాంట్స్ ఇలా కలిసినట్టు ఉంటే లీవ్స్ అనేవి ఎక్కువగా గ్రో అవ్వండి సో మళ్ళీ మనం అవి రీప్లాంటేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం దూరం దూరంగా వేసుకుంటే సరిపోతుంది మనం సీడ్స్ వేసాక సో కవర్ చేసుకోవాలండి సేమ్ అన్నిటికీ ఒకటే ప్రాసెస్ వేసుకున్న తర్వాత వాటరింగ్ అయితే ఖచ్చితంగా చేయండి మెంతికూరకి సో ఇవి కూడా వేసుకుంటున్నాను మెంతికూర మీరు ఎంత దగ్గర దగ్గర వేసినా ఇలాంటి ప్రాబ్లం లేదండి బాగా వస్తాయి మళ్ళీ మనం మట్టితో కానీ కోకోపీట్తో కానీ కవర్ చేసుకోవాలి మళ్ళీ సేమ్ అండి వాటరింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది చుక్కకూర అండి సో చుక్కకూర విత్తనాలు కూడా వేసుకుందాం చుక్కకూర మీరు ఇలా వేసినా పర్లేదు దీని లోపల సీడ్ అనేది ఇది ఈ లోపల సీడ్ అనేది ఇట్లా ఉంటుంది సో మనం ప్రతిదీ ఇలా విడదీసి వేయలేం కాబట్టి సో మీరు నార్మల్గా వేసేయచ్చు ఇలా కూడా అన్నీ తీయాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇలా వేసేయండి సో ఈ పచ్చిమిర్చి మొక్కలను అయితే ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం అండి ఇప్పుడు యాక్చువల్ నిన్న చేయాల్సింది కుదరలేదు సో అందుకని ఇప్పుడు చేస్తున్నాను సో నేను ఇందులో అయితే ప్రస్తుతానికి ఒక 3 or 4 పెడతాను సో మళ్ళీ కొంచెం పెరిగాక అది ఎక్కువగా బుషి అయింది అంటే వేరే మొక్క వేరే టబ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి సో సో ఇది ఫ్రెండ్స్ ఆకుకూరలన్నీ వేసుకున్నాం కదా నెక్స్ట్ ఆకుకూరలు అయితే అన్నీ ఒకటేసారి వేసుకోకండి ఎందుకంటే మనకి కంటిన్యూగా రావాలి అంటే ఇప్పుడు నేను ఒక 4 types ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ వేసుకున్నాను కదా ఇంకా నేనైతే ఇంకొక 1 week అట్లా ఆగి ఇంకా నెక్స్ట్ ఒక 3-4 types ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ వేసుకుంటాను సో అన్నీ ఒకసారి వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి వేస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది కదా సో మనకి కంటిన్యూగా రావాలి అంటే వీక్లీ ఒక 2 types నెక్స్ట్ వీక్ ఇంకో 2-3 types అలా వేసుకుంటే మనకి కంటిన్యూగా ఉంటాయండి మొక్కలైతే మెయిన్ ఆకుకూరలు పెంచుకునేటప్పుడు మాత్రం మనం పాటీ మిక్స్ చేసుకునేటప్పుడే కొంచెం ఆర్గానిక్ మ్యాటర్ అనేది కొంచెం ఉండేటట్టు చూసుకోండి తర్వాత మెయిన్ వాటరింగ్ 2 పూటలు వాటరింగ్ ఖచ్చితంగా చేయండి అండ్ నెక్స్ట్ ఎండ ప్రాపర్గా ఒక 5 to 6 hours ఎండ తగిలేటట్టు అయితే పెట్టుకోండి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఇప్పుడు నార్మల్గా మనం ఒక ఆకుకూరలు ఇప్పుడు పెడతాం లైక్ ఒక దాంట్లో కొత్తిమీర వేస్తాం ఇంకో దాంట్లో మెంతికూర ఇంకో దాంట్లో చుక్కకూర అట్లా వేస్తాం కదా సో ఎప్పుడైనా మీరు అది హార్వెస్ట్ చేశాక మళ్ళీ సేమ్ పార్ట్లో మళ్ళీ అదే కొత్తిమీర అది వేస్తే అంత బాగా రావండి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో ఎప్పుడైనా విత్ మనం ఒకసారి ఆకుకూరలు వేసుకున్న తర్వాత ఒకసారి కొత్తిమీర వేస్తే అది హార్వెస్టింగ్ చేశాక అందులో కొత్తిమీర అయితే మళ్ళీ వేయకండి వేరే ఆకుకూర వేయండి అంటే విత్తనం అనేది మార్చి పెట్టండి అలా అయితే మనకి ఇంకా గ్రోయింగ్ ఇంకా నెక్స్ట్ వేసేవి గ్రోత్ బాగా వస్తాయి సో మనం సేమ్ కొత్తిమీర తీసేది మళ్ళీ కొత్తిమీరే అందులో అదే సాయిల్లో వేయటం వల్ల మనకి అంత బాగా గ్రోత్ ఉండదండి ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి నేనైతే అబ్జర్వ్ చేశాను చాలా వరకు సో అప్పుడు తెలుసుకుంది ఏంటంటే విత్తనం మార్చి పెట్టాలని సో మీరు కూడా అలాగే ఒకసారి ట్రై చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్